యేసుప్రభు శిష్యుల్లో రెండో వాడైనటువంటి ఆంద్రియా గురించి మనం ఈ దినాన ధ్యానాంశంలో తెలుసుకోవడానికి ఈ ఆంద్రియా గురించి మనం చూసినట్లయితే ఆంద్రియా తన యొక్క పరిచర్య అంతా కూడా అంత ఆడంబరంగా జరిగించినట్లుగా మనం చూడపోయినప్పటికీ కానీ ఆయన చేసినటువంటి సేవ అత్యున్నత విధానంలో మనం చూడగలం. ఈ ఆంద్రియా తన యొక్క సేవలో ఆయన అనేకులను యేసుప్రభు వారు తన భూలోక పరిచర్యలోనే అనేకులను ఆయన ఎద్దుకు నడిపించి ఆయన శిష్యులుగా మార్చినట్లుగా మనం చూడగలం. ఆ మాటని ఇంకను మనం యోహాను సువార్త 1:41 మనం గమనించి చూడగలం. పిల్లరా, ఆంద్రియా యేసుప్రభు శిష్యుల్లో అంత ప్రాముఖ్యంగా బైబిల్లో కనపడేటువంటి వ్యక్తిగా లేనప్పటికీ, కానీ ఆంద్రియా యొక్క త్యాగము, ఆంద్రియా యొక్క తెగింపు, ఆంద్రియా ప్రభు పట్ల ఎటువంటి సేవ జరిగించాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి చూసినట్లయితే ఎంతో గమనార్థంగాను ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది. ఆంద్రియా యొక్క పుట్టుక గురించి మనం గమనించే క్రీస్తు శకం 5 నుండి 10వ సంవత్సరంలో పుట్టి ఉండవచ్చని శాస్త్రజ్ఞులు, బైబిల్ స్కాలర్స్ నిర్ణయం చేస్తున్నారు. పిల్లరా, అయితే ఆంద్రియా తన యొక్క జీవితంలో యేసుప్రభు వారిని జాలరిగా ఉన్నప్పుడు ప్రభువారు ఆయనకి దర్శనమిచ్చి ఆయన కలుసుకొని ఆయనతో మాట్లాడి ఆయన శిష్యుడిగా మార్చుకొని ఉన్నాడు. అప్పటి నుండి ఆంద్రియా యొక్క పరిచర్య ప్రభుతో విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ ముందుకు సాగి ఉన్నది. ఆంద్రియా తన యొక్క పరిచర్యను యెరూషలేములోను, అర్మేనియాలోను, ఏషియా మైనర్లో, మాసిడోనియా, ఇస్తాంబుల్, పర్గిమా, గ్రీక్ దేశాలలో ఆయన తన పరిచర్యని కొనసాగించారు. పిల్లరా, ప్రాముఖ్యంగా మనం గమనించి చూసినట్లయితే స్కాట్లాండ్లో ఆ యొక్క ఆంద్రియా చేసినటువంటి పరిచర్య ఆ ప్రజలు ఏమాత్రం మరవలేనిదిగా ఉండిపోయింది. ఆంద్రియా తన యొక్క పరిచర్య అంతట్లో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు ఏవైతే చోటు చేసుకున్నావో అది ఈ దినాన చూడటానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, ఆంద్రియా తన యొక్క పరిచర్య నిమిత్తమై ఒక దినాన ఓడలో వెళ్ళి దిగిన వెంటనే ఆ ఒక్క సముద్రం తీరాన ఆయన ఒక రాతి మీద కొట్టినప్పుడు దానిలో నుండి వచ్చినటువంటి నీళ్లు స్వస్థపరిచే నీళ్లుగా, అదే ఒక నీళ్ళని 12వ శతాబ్దంలో వాళ్ళు ఒక గొప్ప పుణ్యత క్షేత్రముగా దాన్ని మార్చి ఉన్నారు. ఎందుకంటే ఆ ఒక్క నీరు వచ్చినప్పుడు ఆ ఓడ నడిపేటువంటి అధికారి వెళ్ళి ఆ నీటిని తన కన్ను ఏదైతే బాగోదో, ఒక కన్ను కనపడని గుడ్డితనంలో ఉన్నటువంటి తన కన్నీకి రాసుకున్న వెంటనే ఆ ఒక కన్ను వచ్చినట్లుగా, ఆ కన్ను మరలా చూడగలిగినట్టుగా అప్పటి నుండి అది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా పిలువబడింది. అదేవిధంగా మనం గమనించినట్లయితే పిల్లరా, 15వ శతాబ్దంలో అక్కడ ఒక చేపల్ని నియమించి ఉన్నారు. ఆ ఒక చేపలు ఒక గొప్ప పుణ్యక్షేత్రంగాను, ఇప్పటికీ కూడా ఒక పెద్ద పుణ్యత స్థలముగాను అది పిలువబడుతున్నట్లుగా ఆంద్రియా ద్వారాగా అది జరిగించబడి ఉంది. పిల్లరా, అయితే ఆంద్రియా తన యొక్క పరిచర్య అంతట్లో తన యొక్క మరణం అనేక విధానాల్లో గమనార్థంగా ఎంతో ఆశ్చర్యం కలిగించే విధంగా మనకి కనబడుతుంటుంది. ఆంద్రియా స్కాట్లాండ్లో తన యొక్క పరిచర్యని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, తన యొక్క పరిచర్య నిమిత్తమై ఎంతగానో ముందుకు సాగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఒక రాజు ఆయన్ని పట్టుకొని, నువ్వు సువార్త ప్రకటిస్తే నిన్ను చంపేస్తాను అనేటువంటి మాటని వివరించినటువంటి కార్యాన్ని బట్టి ఆంద్రియా ఏమాత్రం కూడా తగ్గిపోకుండా తన యొక్క సువార్త పరిచర్యని ముందుకు కొనసాగించారు. ఆ యొక్క కొనసాగించినటువంటి కారణమును బట్టి జరిగినటువంటి క్రియటువంటి ఎడెన్సా అనేటువంటి రాజు అతన్ని బెదిరించిన మాటలకు ఆంద్రియా భయపడలేదు. కాను స్వార్థ విషయం ముందు కొనసాగినను రోమ్ దగ్గరలో ఉన్నటువంటి పెట్రాస్ దీవిలో ఆయన్ని ఏం చేశారంటే పిల్లరా, అందరికీ కనబడుతూ ఉన్నప్పుడే ఆయనను ఇంటూ ఆకారంలో ఉన్నటువంటి సిలువ గుర్తుకు, ఇంటూ ఆకారంలో ఉన్నటువంటి దానికి మేకులు దించలేదు కాను తాళ్ళతో కట్టివేసి ఉంచారు. అయితే ఆంద్రియా మాత్రం 3 దినములు ఆ ఒక్క ఇంటు ఆకారమైనటువంటి సిలువకు విరాలాడుపడుతూ ఆయన సువార్త ప్రకటించినట్లుగా, ఆ సువార్త విని అనేకులు మారినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత అనేకులు వెళ్ళి రాజుగారిని బ్రతిమిలాడి ఉన్నారు. బ్రతిమిలాడినటువంటి కారణమును బట్టి రాజుగారు ఇక అతన్ని దించుదామని దించుతున్నప్పుడు చివరి ముడి విప్పేలోపే ఆ ఒక ఆంద్రియా మరణించినట్లుగా మనము చూడగలుగుతాం. ఆంద్రియా తన పరిచర్య అంతట్లో ఆ ఇంటి ఆకారం ఉన్నటువంటి ఆ ఒక మరణ కొయ్యి దగ్గరకు ఆయన తీసుకువెళ్తూ ఉండగా ఆంద్రియా పలికినటువంటి మాట ఏమిటంటే, ఐ హావ్ లాంగ్ డిజైర్ అండ్ ఎక్స్పెక్టెడ్ దిస్ హ్యాపీ అవర్డ్ అనేటువంటి పదాన్ని ఆయన పలుకుతూ సంతోషంతో ఆ ఒక్క ఇంటి ఆకారం ఉన్నటువంటి సిలువ దగ్గరికి ఆయన తీసుకువెళ్ళి ఉన్నారు. పిల్లరా, అయితే ఆయన వెళ్ళి ఆ 3 దినములు కూడా సువార్త చెప్పి సువార్త చెప్తూనే తన యొక్క ప్రాణాలని కోల్పోయినట్టుగా మనం చూడగలుగుతాం.
ఆ తర్వాత ఆయన యొక్క శవాన్ని ఆయన శిశువులు ఉంచబడినటువంటి ఆ దేవాలయంలో ఆ తర్వాత కొన్ని కాలాలకి ఆయన ఉంచడం జరిగి ఉన్నది. అయితే ఇప్పటికీ కూడా స్కాట్లాండ్ ప్రజలు చేసేటువంటి క్రియ ఏమిటంటే ఆయనని ఒక హోలీ ఫాదర్గా పవిత్రమైనటువంటి తండ్రిగా ఆయన్ని భావిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా మనం చూసినట్టయితే స్కాట్లాండ్ ఆ ఒక నేషనల్ ఫ్లాగ్ మీద ఇంటూ ఆకారంలో ఉన్నటువంటి ఒక గుర్తుని ఆయనకి గుర్తుగా ఉంచుతూ ఉంటారు. ఆంధ్రియ గుర్తుగా వాళ్ళు ఉంచినటువంటి చిహ్నం ఏమిటి అంటే అక్కడ ఒక ఒక చెక్కతో చేసినటువంటి ఇంటూ ఆకారపు గుర్తు, దాని కింద రెండు చేప బొమ్మలు ఉంచినటువంటి సందర్భాన్ని మనం చూడగలం. అది దేనికి గుర్తు అంటే ఆంధ్రియ చేపలు పట్టేవాడని, అదేవిధంగా ఆయన ఇంటూ గుర్తు మీద ఆయన మరణం సంభవించి ఉన్నదని, ఆయన చనిపోయి ఉన్నారని మనము చూడగలుగుతాం. పిల్లరా, క్రీస్తు శకం 60వ శతాబ్దంలో ఈ యొక్క ఆండ్రూ గారు చనిపోయినట్లుగా మనము చరిత్రలో చూడగలుగుతాం. పిల్లరా, ఈ ఆంద్రియ జీవితం ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠములు ఏమిటి అంటే ఆంద్రియ తన జీవితంలో ఎంతో మౌనముగాను ఉన్నప్పటికీ, ఎంతో ఎక్కువగా ఎక్కడ కనపడకపోయినప్పటికీ, బహిరంగంగా తను తాను కనపరుచుకోకపోయినప్పటికీ, యేసు ప్రభు పట్ల చేయవలసినటువంటి తన పరిచర్య తుది మట్టుకు చేసి ఘనముగా తన ఒక్క పరుగుని ముగించి ఉన్నాడు. పిల్లరా, అయిన విధంగా ఎప్పుడైతే మనం ప్రభు పట్ల నమ్మకంగా ఉంటామో దేవుడు తన పట్ల ఆయన ఒక కార్యముల పట్ల వాడుకొని ఆయన ఒక రాజ్యంలో చేర్చుకోవడానికి మనల్ని పట్ల సిద్ధంగా ఉన్నాడు.